సార్. ఆ రఘు, నువ్వు బాంబే వెళ్ళాలయ్యా. ఏం పని మీద సార్? మన కొత్త ప్రాజెక్ట్ గురించి ఫారెన్ డెలిగేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నరేంద్రని పంపిద్దాం అనుకుంటే అతనికి ఏదో హెల్త్ అప్సెట్ అయ్యిందట, నువ్వే వెళ్ళాలి. మరి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది సార్? టుమారో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి. ఓకే సార్. ఆ రఘు, ఈవేళ ఆఫీస్లో పనంతా గౌతమ్ కప్ప చెప్పి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళు. రేపు మన కంపెనీ కార్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటుంది. ఓకే సార్. బైరా. ఏయ్, దూరం వెళ్ళేటట్టయితే బండిలో పెట్రోల్ కూడా ఇచ్చుకుని వెళ్ళు. సరేరా. సుజాత, నన్ను తక్కువ అంచనా వేయద్దు. రేపు నా కోరిక తీర్చకపోతే బలవంతంగా అయినా నీతో నా కోరిక తీర్చుకుంటాను. కాదు కూడదు అంటే నీలిమకు పట్టిన గతే నీకు పడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పెద్ద గొడవ అవుతుంది. సుజాత, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. నన్ను తక్కువ అంచనా వేకే నేను సరాసరి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. మన ప్రేమ విషయమే కాదు, ఉన్నది లేనివి కూడా కల్పించి చెప్పుకోపో. నేనేంటో మా ఆయనకి బాగా తెలుసు. నీలాంటి వాడి మాటలు ఆయన నమ్మరు. ఓహో, లొంగకూడదనే డిసైడ్ అయ్యావన్నమాట. ఈరోజు నేను వదిలే ప్రసక్తి లేదు. నేను చంపైనా నా కోరిక తీర్చుకుంటాను. నీకే చెప్పేది తలుపుతే నుంచి తప్పించుకోలేవు. సుజీ, నేనే. రేపు ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాలట, అందుకని బయలుదేరి వస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? లేదురా, వద్దామనే బయలుదేరాను. ఇంతలో దారిలో ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళతో ఉండి సాయంత్రానికి వచ్చేస్తాను. సరే. నువ్వు చాలా గ్రేట్ రా. ఏ, దేనికి రా? భార్యతో కూడా నిజాలు చెప్పేస్తున్నావు. నేనే కాదురా, తను కూడా నాతో ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. సుజీ, నువ్వు తిట్టనంటే నీకు నిజం చెప్తా. ఏంటి? ఫ్రెండ్స్తో సరదాగా ప్యాకాడితే 2000 వచ్చాయి, దాంతో నీకు శారీ తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుక్కొని రండి, భోంచేతురు గాని. సారీరా, వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో పాటే భోంచేసి వచ్చాను. సారీ. వదలండి, నాకు తలనొప్పిగా ఉంది.